ఎంత ఎనర్జీ ఉంది మేము ఇక్కడ యాక్చువల్లీ లో ఒక త్రీ అవర్స్ నుంచి ఉండాము ముందు వాళ్ళందరూ డాన్స్ చేశారు ఎంటర్టైన్ చేశారు కదా అప్పటి నుంచి ఇప్పటివరకు మీరు ఇంకా అంత ఎనర్జీ అంత ఎంకరేజ్ చేస్తున్నారు ఎక్కడి నుంచి వస్తుంది అస్సలు తెలీదు సో థ్యాంక్ యూ ఆల్ సో వెరీ మచ్ ఇంకొకటి ఇప్పుడు అందరూ సిరివెన్ల శాస్త్రి గారు ఏవి పెట్టారు కదా అప్పుడు ఒక్కొక్క ఆర్టిస్ట్ త్రివిక్రమ్ గారు అల్లు అర్జున్ గారు చిరంజీవి గారు అందరూ మాట్లాడేటప్పుడు ఒక్కొక్క మాటలకి మీరు అందరూ అక్కడి నుంచి అరుస్తున్నారా మీరు ఒకటి మీరు అందరికీ ఒకటి తెలియాలి జనరల్గా మనం చెప్తాము ఆర్ట్ ఫామ్ ఎప్పుడు ఉంటుంది మనం చనిపోయిన తర్వాత కూడా అందరి దగ్గర ఉంటుంది ఇప్పుడు మనకి సిరివెన్ల గారు తన పాటలు ఇంకా ఉన్నాయి ఇవన్నీ మనం చెప్తూ ఉంటాము కదా బట్ ఆర్టిస్ట్ ఇంకా ఇక్కడ ల లైవ్గా ఉన్నప్పుడు మీరందరూ ఇప్పుడు ఇస్తున్నారు కదా ఈ ప్రేమ అదే మాతో ఉంటుంది అదే అంటిల్ టర్న్ ఎయిటీన్ నైన్టీ అది ఉంటుంది సో మీరు అది ప్లీజ్ మా కోసం ఎప్పుడు ఇస్తూనే ఉండండి మీరు ఆదరిస్తూనే ఉండాలి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ ఇప్పుడు శ్యామ్ శ్రీరిగారాయ్ గురించి చెప్పాలంటే ఇది ఒక విజువల్ ట్రీట్గా ఉంటుంది మీ అందరికీ నేను ఒక ముగ్గురు గురించి డెఫినెట్గా మాట్లాడాలి ఒకరు మన ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ గారు తను ఈ రెండు వరల్డ్స్ చూపించారు ఒకటి మన వాసుది ఇంకొకటి శ్యామ్ సింగ్ రాయిది ఎంత ఆథెంటిక్గా ఎంత బాగా చూపించారో మీది మీరు అందరూ వెళ్ళి థియేటర్లోనే చూడాలి దాని తర్వాత మన సను గారు సను జాన్ వర్గీస్ గారు అంత బాగా చూపించారు ఒక్కొక్క ఫ్రేమ్ ఏదో ఒక మెజెస్టిక్ ఫిల్మ్ లాగా ఉంటుంది అండ్ దాని తర్వాత నీర్జా కోనా గారు ద కాస్ట్యూమ్ డిజైనర్ మా మెయిన్ ఆర్టిస్ట్కి మాత్రం కాదు ఉన్న అన్ని జూనియర్ ఆర్టిస్ట్ అందరికీ అంత బాగా అంత ఆథెంటిక్గా ఇచ్చారు సో వాళ్ళ ముగ్గురు తప్ప అన్ని ఆర్టిస్ట్ ఎవరన్నీ ఇది అన్నీ చేసి పెట్టారో వాళ్ళు చేసే అన్ని హార్డ్ వర్క్కి మీరు వెళ్ళి థియేటర్లో చూస్తేనే వాళ్ళకి ఒక సంతోషం వస్తుంది సో నేను నమ్ముతున్నాను నేను కోరుకుంటాను మీరు అందరు వెళ్ళి చూడాలని అండ్ మన ఫిలిం మాత్రం కాదు ఇప్పుడు లాస్ట్ మంత్ ఈ మంత్ రిలీజ్ అయిపోయే ఫిలిమ్స్ అన్నీ ఐ థింక్ కోవిడ్ ముందు నుంచే షూట్ చేసి దాచిపెట్టుకున్నారు ఎందుకంటే మీరు అందరూ వెళ్ళి థియేటర్లో చూడాలని ఎందుకంటే మీ అందరూ అది అంత ఎంజాయ్ చేస్తారు అది ఎక్స్పీరియన్స్ చేస్తున్న చేస్తారు అని సో మేము అందరూ యాక్చువల్లీ కోరుకుంటాము అన్ని ఫిల్మ్స్ని వెళ్ళి థియేటర్లో చూడండి ప్లీజ్ ఇది ఒక విజువల్ ట్రీట్గా ఉంటుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నాని గారు ఫ్యాన్స్ విల్ గో క్రేజ్ ఈ సీయింగ్ శ్యామ్ సింగ్ రాయ్ ఎందుకంటే హీజ్ లైక్ నెవర్ బిఫోర్ అండ్ ఇక్కడ వచ్చిన దాకర్ గారికి దిల్ రాజు గారికి వచ్చి బ్లెస్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి అండ్ ఇది అన్నీ పాసిబుల్ అయిందంటే మనకి ఒక రైటర్ బాగా ఉండాలి డిరెక్టర్ బాగుండాలి విషన్ అన్నీ బాగుండాలి బట్ ఇది సపోర్ట్ చేసి ఒక ఫండ్ పెట్టి ఇది పాసిబుల్ చేయడానికే నమ్మకం ఉండాలి వెంకట్ గారు గురించి మాట్లాడాలి బికాస్ తను ఫస్ట్ డే నుంచి నేను ఇది చేయాలి ఎంత ఇచ్చినా పర్లేదు ఎంత ఖర్చు పెట్టినా పర్లేదు ఇది ఎలాగో చేసి మనం విల్ హ్యావ్ టు గెట్ ఎట్ టు ద ఆడియన్స్ ఇన్ ద థియేటర్స్ ఓన్లీ అని ఆ రోజు నుంచి ఇప్పటివరకు ఉన్నారు ఈజ్ అ మోస్ట్ పాజిటివ్ పర్సన్ ఐవ్ మెట్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ గాట్ టు వర్క్ విత్ యూ సార్ అండ్ తన మీరు అందరూ ఐ ప్రే నేను కోరుకుంటాను మీ చుట్టూ ఇట్ షుడ్ జస్ట్ బీ పాజిటివ్ అండ్ దర్ ఆర్ మోర్ డైరెక్టర్స్ హూ గెట్ టు వర్క్ విత్ యూ అండ్ ఎక్స్పీరియన్స్ దిస్ సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరు నా థ్యాంక్స్ ఏం చెప్పాలో అస్సలు తెలియదు నేను వేరే ఒక స్టేట్ నుంచి వచ్చే వస్తే కూడా నాకు ఇప్పుడు ఎలా ఉందంటే నేను మీ ఇంటి అమ్మాయి లాగే ఉంది ఇప్పుడు కూడా చిన్న పిల్లలు ఉన్నారు పెద్ద వాళ్ళందరూ ఉన్నారు నాకు ఇంత ప్రేమ ఎలా వస్తుంది నాకు తెలియదు బట్ థ్యాంక్ యూ సో మచ్ ఎప్పుడు రుణపని ఉంటాము థ్యాంక్ యూ వెరీ మచ్ అంతే హలో పీపుల్ నేను మీ గాయత్రి గుప్తా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ వెరీ ఇంట్రెస్టింగ్ హాయ్ హలో నమస్తే ఇట్స్ మీ మాధవి ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ తంబోలా